Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. అయితే మీరు 5 పనులు చేయాలంటున్నాడు. అక్కడ ఈ 5 పనులు చేయాలన్నాడు. ఏంటి 5 పనులు? కూడి రండి. ఏం చేయాలన్నాడు మనం? కూడి రండి అంటే దాని అర్థం ఆదివారం ఆరాధన అంటే ఎగ్గొట్టొద్దు, వచ్చేయండి, ఈ కూటమికి వచ్చేసేయండి. కూటమిలో పాల్గొంటూ ఉంటే ఇది ఇలాంటి సందేశాలు మీరు వింటూ ఉంటారు. ఈ కూటమిలో పాల్గొనడం వల్ల నిజంగా మీరు ఆశీర్వదించబడతారండి, దేవుని దృష్టిలో పడతారు. ఏమంటే గుళ్ళోకి వచ్చిన వాళ్ళు దేవుని దృష్టిలో పడతారా? టీవీ ముందు ఉన్న వాళ్ళు పడరా? టీవీ ముందు ఉన్న వాళ్ళు ఎట్ట పడతారు? అందులోనే ఆ బాక్స్లోనే అన్నీ వస్తాయి. చెత్త కవర్లు దాంట్లో వస్తాయి, సీరియళ్ళు దాంట్లో వస్తాయి, సినిమాలు దాంట్లో వస్తాయి. గుళ్ళో మాత్రం పవిత్రమైన దేవుని ఆరాధనే ఉంటుంది, ఆయన స్తుతే ఉంటుంది, ఆయన పాటలే ఉంటాయి, ఆయన స్తోత్రాలే ఉంటాయి. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ ఎవరున్నారు? 82వ కీర్తన కావాలని చూడండి. 82వ కీర్తనలో ఆ మాట ఉంది. మధుర వచ్చిన దేవుని సమాజంలో అంటుబడి ఎవరు నిలబడ్డారు? ఇక్కడ పాస్టర్ మోజెస్ అని మీరు అనుకుంటున్నారు. పాస్టర్ మోజెస్ ఆఫ్టర్ ఆల్ గాడు సౌండ్ బాక్స్ అంటాడు. ఇప్పుడు సౌండ్ బాక్స్ నేను కామ్గుంటే సౌండ్ బాక్స్ ఏమైనా చేస్తా? సౌండ్ బాక్స్ నేను కామ్గున్నాను, మాట్లాడమన్నాడు. ఆయన నన్ను మాట్లాడిస్తేనే, ఆయన కార్యం చేస్తేనే హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుని సమాజంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఇక కాస్త 84వ కీర్తనకు వెళదాం. అక్కడ చూడండి, 84వ కీర్తనలో గుడికి ఎందుకు రావాలో అందరూ అక్కడ చెప్తున్నాడండి. 84వ కీర్తన ఒక్కసారి చూడండి. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును అనే మాట అక్కడ ఉంది. ఎన్నో వచనం ఉందండి అది? 7వ వచనం 2వ లైన్ చూడండి. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని ఎవరికి కనబడను? ఇక్కడ నిలబడిన ఆయనకి కనబడతా ఇక్కడికి వస్తే. మరి ఇక్కడికి రాబోతే మనలో వారిలో ప్రతివాడు ఏం చేయాలంట? సియోనులో దేవుని సన్నిధిని ఎవరికి కనపడాలంటే ఇక్కడ ఉన్నాడు దేవుని సమాజంలో దేవుడు. నిలిచి ఉన్న దేవునికి ఇక్కడికి వస్తే మనం ఏమవుతాం? వచ్చారా? ఓకే. అలా ఒక్కసారి అలా చూడంగానే ఒక్కసారి ఆయన మైండ్లో స్కాన్ అయిపోద్ది. అట్లా ఒక్కసారి బ్లెస్సింగ్ ఇచ్చారనుకోండి, కుప్ప తెప్పలు. ఈ వారం అంతా బ్లెస్సింగ్ మనకి. హల్లెలూయా. వారం అంతా మేలు పొందాలంటే ఆదివారం ఎవరికి కనపడాలి చెప్పాలి? వారం అంతా సంతోషంగా ఉండాలంటే ఆదివారం ఎవరికి కనపడాలి? మీరు సోమవారం నుండి శనివారం వరకు వారం అంతా ఆరోగ్యంగా ఆనందంగా మీ పనుల ప్రయత్నాల్లో హ్యాపీగా మీరుంటూ మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ ఏ కీడు రాకుండా సేఫ్ జోన్లో మీరు ఉండాలని ఉందా? అయితే ఆదివారం ఎవరికి కనపడడానికి రావాలి, అది లెక్క. అందుకే అన్నాడు, కూడి రండి, కూటమిగా కూడి రావడానికి మిస్ అవ్వద్దు, మానొద్దు. ఎన్ని పనులున్నా సరే, ఎంత బిజీ అయినా సరే తీసి అవతల పడేసేయండి. మీకు మాట చెప్పనా, మంచి బిజీ ఆదివారం వస్తుంది, ఫుల్గా పని ఉంటుంది ఆదివారం. ఎందుకో చెప్పనా, సోమవారం నుండి శనివారం వరకు మిమ్మల్ని ఎడగొట్టే పనులు అనమాట. సోమవారం నుండి శనివారం వరకు ఏ పని ఉండదు, ఆదివారం ఒక్కరోజు ఫుల్గా పనిచేస్తే ఆదివారం పనిని పోతే బాగానే, ఇవాళ 1000 పోతే 10,000 పోతే బాగానే,
అని మీరు క్విట్ చేయగలిగితే సోమవారం నుండి శనివారం వరకు ఊపిరి ఆడినంత పని ఉండదు మీకు. హల్లెలూయా. ప్రాక్టికల్గా చేసి చూడండి, లే బైబిల్ లేస్తానని ఛాలెంజ్ అనమాట. ఆదివారంలో అంత స్పెషాలిటీ ఉంది, అంత పవర్ ఉంది. అందుకే అంటున్నాడు, మీరు కూడిరండి సమాజముగా, కూడిరండి. ఆమేన్. కూడి వచ్చిన మనం ఎలా ఉండాలో ఒకటి చెప్తున్నాడు చూడండి, 2:3 దేశంలో సాత్వికులై. సాత్వికమైన మనస్సు కింద ఏముందో చూడండి, అదే సాత్వికం కింద ఉందో చూడండి ఏముంది, దీనులారా. అదే దాని కింద ఇంకోటి ఉందో నెక్స్ట్ లైన్ వినయముగల. అంటే సాత్వికం, వినయం, దీన మనసు, ఈ మూడు ఒకొక్కొక్కకి సంబంధించింది. గుడికి రండి అన్నాడా, వచ్చిన వాళ్ళంతా ఎలా ఉండాలి? ఆదివారం గుడికి రావాలి, ఓకే. సోమవారం నుండి శనివారం వరకు ఎలా ఉండాలి? చిడపట్లు ఆడాలా? ఆహా, ఇంట్లో చాలా చిడపట్లు వినపడుతూ ఉంటాయి. తాలింపు చిడపట్లు అయితే పర్లేదమ్మో, తిట్లు చిడపట్ అయితే మాత్రం వచ్చినా ఉపయోగం లేదు. కనుక వచ్చిన వాళ్ళంతా ఎట్లా ఉంటే మీరు బ్లెస్ అవుతారు, సాత్వికంగా ఉండాలి. ఎలా చెప్పండి ఒకసారి, దీనంగా ఉండాలి. ఎలాగ చెప్పండి, అలా ఉంటే దేవుడికి భలే ఇష్టం అండి. అసలు దేవుని దృష్టి పడిపోదు తెలుసా అలాంటి వాళ్ళ మీద. నేను చూపినా యెషయా గ్రంథం 66:2 మాట్లాడబడి చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని ఒనుకుచున్నో వాడినే నేను దృష్టిస్తున్నాను. అబ్బా, దేవుని దృష్టి పడిపోద్ది, ఎవరి మీద పడిపోద్ది? కనుక మీ మీద దేవుని దృష్టి పడాలని ఉందా? గుడికి వచ్చే మీ మీద దేవుని దృష్టి పడాలంటే మనం ఎలా ఉండాలి? చిటపటలో, చిర్రాకు పర్రాకులు, ఏ పరిస్థితులు వచ్చినా కామ్గా స్తోత్రమయ్యా 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 అని దిగమింగేసుకోండి. కానీ స్తోత్రం నేను వస్తుంది వెంటనే ఏమనుకోవాలి, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. చితక్కొట్టేస్తున్నాడంట ఒక అమ్మాయిని, రోజు చితక్కొట్టేస్తున్నాడంట వాళ్ళ ఆయన. ఏడ్చుకుంటూ పాస్గా దగ్గరికి వచ్చింది, అమ్మ నేను మందిస్తాను మీ ఆయన కొట్టనే కొట్టండి నిన్ను. పాస్ట్ గారు మంది ఉన్న పాస్ట్ గారు రోజు కొట్టేస్తున్నట్టు తాగేసి వచ్చి ఆ మంది ఉన్న పాస్ట్ గారు అంటే మంది ఇచ్చారు పాస్ట్ గారు. ఆ మందు ఆమె తీసుకుంది, తీసుకుని వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ వీక్కి భర్త భార్య ఇద్దరు కూడా వచ్చారు గుడికి. భార్య భర్తలు ఇద్దరు వచ్చేసి వాళ్ళిద్దరు గుళ్ళో నిలబడి ప్రార్థన చేసుకుని పాస్ట్ గారు ఆ వాక్ అయిపోయారు. ఇంటమ్మా మందు వేసుకున్నా మందు వేసుకున్నానండి. ఆ మందు వాడిన తర్వాత మా ఆయన నిజంగా ఒక్కరోజు కూడా కొట్టలేదండి. మా ఆయన వచ్చేసాడండి నాతో పాటు, నీ దేవుడు నిజంగా గ్రేటే, నీ దేవుడే దేవుడే, అసలు నిన్ను ఇట్లా మార్చాలంటే నీ దేవుడు గొప్ప దేవుడు అంటూ నాతో పాటు వచ్చాడండి మా ఆయన. ఎందుకు పాస్టర్ గారు, ఏంటండి మీరు ఇచ్చిన మందు అన్నాడు ఆయన. ఏం లేదు, ఓ సీసాలో మంచినీళ్ళు పోసి ఇచ్చాడు ఆయన. ఆయన అన్నమాట ఏం చెప్పనా, మీ ఆయన ఏంటి ఎక్కడున్నావే నువ్వు అన్నప్పుడు 3 చెంచాలు నోట్లు వేసేసుకో, మింగొద్దు ఉయ్యొద్దు, కోపమంతా చల్లారే వరకు అది అలా ఉంచుకో, అది మింగకూడదు ఇవ్వకూడదు. ఆ కోపం అంతా చల్లారిపోయే వరకు ఏమో ఉండాలి, మింగితే స్టార్ట్ చేస్తుంది ఇవి, ఇవి స్టార్ట్ చేస్తే కోటింగ్ స్టార్ట్ అయింది అక్కడ. కనుక లోన అలా పెట్టేసుకో అట్లా. ఇప్పుడు ఏమందామన్నా సరే అంటుంది ఇక్కడ, ఇక ఆవిడ కోపం చల్లారిపోతుంది. తిట్టి ఏం లేదు, ఎంతసేపు పెడతాడు ఎరిబాగులో ఎంతసేపు పెడతాడు అనుకోవాలి. 2వ రోజు మళ్ళీ తిట్టి మళ్ళీ కామ్ అయిపోయి మళ్ళీ ఆ తిట్టి స్టార్ట్ అయ్యే టైంలో, ఆ ఉప్పినగా స్టార్ట్ అయ్యే టైంలో ఏం చేయడం, 2-3 మూతలు. మనం ఎంత సాత్వికంగా ఉంటామో ఇల్లు అంత పరలోకంలాగా ఉంటుందండి. ఖచ్చితంగా చెప్తున్నాను, సాత్వికంగా దీనంగా వినయంగా ఉంటే మన ఇల్లు స్వర్గం చూస్తాం మన ఇంట్లో మనం. ఆమేన్. స్వర్గం ఎందుకు చూస్తామని చెప్పినా, స్వర్గంలో ఉన్నవాడు కన్ను పడిద్ది మీ మీద. కన్ను పడితే ఉండగలడా? ఉండలేడు, వచ్చేస్తాడు మీ దగ్గరికి. హల్లెలూయా, వచ్చేస్తాడు మీ దగ్గరికి, వచ్చేసి కూర్చుంటాడు మీతో. ఆమేన్. ఎక్కడుంది పాస్టర్ గారు, ఉందా బైబుల్ ఉందా? యెషయా గ్రంథం 57:15 మాట ఉంది చూడండి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తున్నాను. అక్కడి నుండి చూస్తాడా? చూసినాడు, వచ్చేసి కూర్చుంటాడండి పక్కన. అరే ఎంత దీనంగా ఉన్నాడ్రా వీడు, అసలు ఎంత మంచి వాడరా వీడు, అసలు ఎంత మంచి వాడరా, ఎంత మంచి పడ్డరా, ఎంత మంచి బిడ్డరా, ఎంత మంచి వాడరా అని వచ్చేసి కూర్చుంటాడు ఇక్కడేక. హల్లెలూయా. అంటే ఆయన చూడండి, దీనంగా ఉంటే వచ్చేస్తాడు ఇక దగ్గరికి. దేవుడు మీ ఇంట్లోకి రావాలని ఉందా? సీరియల్ మిస్ అయిపోతారేమో, సీరియల్ మిస్ అయిపోతారు. ప్రభువా నువ్వు వచ్చేసి సాయంత్రం 6 వెళ్ళిపో, మళ్ళీ మళ్ళీ 8:30 వరకు రావద్దు, సీరియల్ అన్నీ అయిపోతాయి ఈలోపు. మళ్ళీ 8:30 తర్వాత మళ్ళీ వచ్చేసి ఉండయ్యా, ఎందుకంటే మమ్మల్ని కాపాడాలి రాత్రి అంతా. మా పేక మీద చెయ్యేసి
ఒక తొక్కి దెయ్యం మమ్మల్ని చంపకుండా మాకు రాత్రంతా మీరు. నేను అంటున్నాను నరక కుప్పంలాగా ఉందా మీ ఇల్లు, స్వర్గంలాగా ఉంటుంది మీ ఇల్లు. స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తారు ఆయన వస్తే మీ ఇంట్లోకి. హల్లెలూయా. ఆయన వస్తే స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తారు. కనుక అంటున్నాడు ముందు మనం ఏం చేయాలి, కీడు మన ఇంటికి రాకూడదంటే మనం ముందు దేవుని ఇంట్లోకి రావాలి. మనం సమాజ కూటమిగా ఉన్న కూటమిలోకి వచ్చేయాలి. ఫస్ట్ థింగ్ వచ్చిన మనం ఎలా ఉండాలి, వారం అంతా దీనులుగా సాత్వికులుగా దీనులుగా సాత్వికులుగా వినయంగా ఉండాలి. అలా ఉంటే అక్కడు ఎవరు రాయలు ఎంత దీనంగా ఉన్నారే ఆయన దృష్టి పడిద్ది. దృష్టి పడితే ఉండలేడు ఆయన, వచ్చేస్తాడు మీ ఇంట్లోకి. మీ ఇంట్లోకి వచ్చేస్తే మీ ఇంట్లో ఒక స్వర్గం. అగ్నిగుణంలో పడేశారండి, వాళ్ళ పేర్లు మర్చిపోయాను. బలి హెల్ప్ చేస్తున్నారండి, మీకు బలి గుర్తుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. షడ్రకు మేషక్ అభ్యర్థులు అగ్నిగుణంలో రెండు రా బాబు అంటారు, రావట్లేదు నాకు ఇక్కడే బాగుంది అంటున్నారు. వాళ్ళు పాటలు పాడి గింతలు వేస్తున్నారు. ఏంటో అక్కడ స్పెషల్ అంటే పరలోకంలో ఉన్నవాడు మా దగ్గరికి వచ్చేసాడయ్యా, మాకు పరలోకం ఎంజాయ్ చేస్తున్నావయ్యా, అగ్నిగుణంలో పరలోకం ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇల్లు ఇప్పుడు వరకు అగ్నిగుణంలాగా ఉందా? మీ ఇంట్లో ఒక స్వర్గాన్ని చూడబోతున్నారు, ఎందుకంటే స్వర్గంలో ఉన్నవాడు మీ ఇంట్లోకి రాబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే దీన్ని ఎక్కువ మాట్లాడితే నా టైం అయిపోతుంది, మూడో మాటకి వెళ్ళిపోతున్నానండి, మూడో మాటకి వెళ్ళిపోతున్నాను. అక్కడ ఏమన్నాడు చూడండి, సాత్వికులై ఆయన న్యాయ విధులు అనుసరించు సమస్త దీనిలారా. ఏమనుసరించాలి? న్యాయ విధులు అనుసరించాలి. న్యాయ విధులు అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం వినే వాళ్ళకి ఏం ఉపయోగం లేదండి, చదివే వాళ్ళకి ఏం ఉపయోగం లేదండి, కానీ దాన్ని పాటించి అనుసరించి నడిచే వారికే ఉపయోగాలన్నీ. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచనంలో ఏం రాసింది చెప్పన, సమయం సమీపించుచున్నది గనక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వాడును ధన్యుడు. ధన్యులంటే అదృష్టవంతులు ఎక్కడున్నారో. ఎట్ట అంటే మీకు ఏమన్నా ఒరిగిపోద్ది అండి, మీ బంగారం ఏమన్నా ఏంటంటే ఇక్కడున్నారో. ఎవరాలో హల్లెలూయా. అదృష్టం కలిసి రావాలంటే మనం చేయాల్సిన మూడో పని ఆయన వాక్యాన్ని చదవాలి, వినాలి, అట్ ద సేమ్ టైం అనుసరించాలి. ఏం చేయాలండి? ఈరోజు వాక్యాన్ని చదివే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని వినే వాళ్ళు ఉన్నారు, కానీ అనుసరించే వాళ్ళు మాత్రం చాలా 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 అంటాను. ఆ తక్కువలో మీరున్నారా? ఒక్కలున్నామంటే ఒట్టు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి మనం. ఏమనుసరించి నడవాలి? ఈరోజు దేవుని వాక్యాన్ని అనుసరించి నడవటంలోని ఆశీర్వాదాలన్నీ ఉన్నాయండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకునే నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే నిన్ను హెచ్చించును, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. పట్టణంలోకి వెళ్తే దీవెన, పొలంలోకి వెళ్తే దీవెన, నీ గర్భఫలం దీవించబడితే, నీ భూఫలం దీవించబడితే, నీ పశువుల మందలు దీవించబడితే, నీ దుక్కుటెద్దలు దీవించబడితే, నీ గుర్రె మేకల మందలు దీవించబడితే, నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు దీవించబడతావు, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు, నీ కొట్లు కానీ నువ్వు చేసే ప్రయత్నాలన్నింటిలో కానీ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడు. నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమనే తన మంచి ధననిధిని తెరుస్తాడు. అనేక మందికి నువ్వు అప్పిస్తావే కానీ, తలగా ఉంటావే కానీ, పైవానిగా ఉంటావే కానీ, ఎన్ని ఆశీర్వాదాలండి బాబు, ఎన్ని ఆశీర్వాదాలు. ఇవన్నీ ఎవరికండి? వాక్యాన్ని అనుసరించి నడిచే వారికి సుమా. ఈరోజు వాక్యాన్ని అనుసరించి నడవమని అందుకే అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి, అక్కడ నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులందరినీ శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడతాను. లోకమంతటి మీదకి ఓ శ్రమకాలం వస్తుంది, ఆ శ్రమకాలంలో నిన్ను కాపాడతా, నీకు శ్రమ రాకుండా. నాహు దినాల్లో ప్రళయం నుండి నాహుని ఎలా కాపాడానో, లోతు దినాల్లో లోతును తప్పించి అగ్ని గంతకాలం నుండి ఎలా కాపాడానో, మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడతాను ప్రళయం నుండి. ఎప్పుడో చెప్పనా, మీరు నా వాక్యాన్ని అనుసరిస్తే, గైకుంటే, మీరు నా వాక్యాన్ని అనుసరిస్తే మీ మీదకి కీడు రాకుండా నేను మీ కుటుంబాలు సేఫ్గా ఉండాలా, కీడు నుండి తప్పించబడాలా? అయితే మీరు చేయాల్సిన మొదటి పని ఏంటో చెప్పాలి. సమాజ కూటమిగా రావాలి మనం, కూడి రావాలి, ఇక్కడ పాల్గొవాలి మనం, అప్పుడే కీడుకు దూరంగా ఉంటాం, వారం అంతా సేఫ్గా ఉంటాం. ఆదివారం దేవునికి ఇస్తే వారం అంతా మనం సేఫ్గా ఉంటాం. ఆ రెండో మాట వచ్చిన మనం, కొంచెం ఈ పాయింట్ మాత్రం ఇట్ట చెప్పాల్సిందే, వచ్చిన మనం దీనులుగా సాత్వికులుగా. ఇక మూడవది ఆయన న్యాయ విధులను అనుసరించి ఆ తర్వాత ఏమన్నా చూడండి, యెహోవాను వెద్ద
ఎవరు వెతకాలి అంటే గుళ్ళోకి వచ్చి కూడా ఈ లోకంలో ఉన్న వాటిని వెతుకుతాం మనం. దాని గురించి ఎక్కువ వివరించడానికి నాకు సమయం లేదు. దేవుని దాన్ని సన్నిధికి వచ్చి మోకరించి కూడా లోకాన్ని వెతుకుతాం, లోకంలో ఉన్న వాటిని వెతుకుతాం. దేవా, నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా, నీ స్వరాన్ని వినాలని ఆశ ఉందయ్యా, నీతో నీ స్వరంతో నా ఆశను తీర్చుకోవాలని ఉందయ్యా. అలా దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. 63 కీర్తనలో దావీదు భక్తుడు ఈ మాట అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువ నేను నిన్ను వెతుకుతానయ్యా. ఎందుకో చెప్పన, నీ బలాన్ని చూడాలి, నీ ప్రభావాన్ని చూడాలి. మనం లిస్ట్ పట్టుకొని వెళ్ళిపోయి మోకరిస్తాం వేకువనే. దేనికోసం? ఈ లిస్ట్ అంతా చేయి ప్రభా, మాకు ఈ లిస్టులో ఉన్నాయన్నీ మాకు చేసే ప్రభా, వాటన్నిటికీ టిక్కు పెట్టి కింద సంతకం పెట్టి సీలేసే పనులన్నీ అయిపోవాలి మాకు. దానికోసం పొద్దున్న మోకరిస్తాం మనం. కానీ ఆయన మాత్రం నీ బలాన్ని చూడాలి, నీ ప్రభావాన్ని చూడాలి అంటూ ఆయన ఏమంటాడు చెప్పన, నీళ్లు లేక ఎండిపోయిన దేశంలో జీవులు నీళ్ళ కోసం ఎలా తహతహలాడతాయో నిన్ను చూడాలని నా ప్రాణం అలా తహతహలాడుతుందయ్యా. కొట్టాలండి ఈ డైలాగే. ఆమేన్. ఆ కింద అంటాడు, నిన్ను చూడాలని ఆశతో నా శరీరం కృషించిపోతుందయ్యా అంటాడు. కృషించిపోవడం అంటే ఏంటో చెప్పనా, పాలిచ్చే తల్లి అర్జెంటు పని నుండి ఏలూరు వెళ్ళింది. ఎక్కడికి? ఎంతసేపు పట్టింది ఏలూరు ఇక్కడ నుండి వెళ్ళటానికి? గంట. ఏలూరు వెళ్ళి మళ్ళీ గంటలు మళ్ళీ 2 గంటలు మళ్ళీ ఇక్కడికి వచ్చేయచ్చు. పని 1 గంట వేసుకొని 3 గంటలు మళ్ళీ ఇక్కడ ఉంటుంది అన్న ఉద్దేశంతో పిల్లని ఎందుకు ఊరంతా తిప్పడం అని ఇంట్లో పెట్టేసి పాలిచ్చేసేసి మళ్ళీ 3 గంటలు వచ్చేస్తానని వెళ్ళింది. వెళ్ళిన ఆమె 10 రోజులైనా రావడానికి అవకాశం లేదు, ఆమెకి ఫిక్స్ అయిపోయింది అక్కడ కుదరలా. ఈ లోపల పిల్ల ఏమైంది, రోజు రోజుకి తల్లి మీద దిగులు పెట్టుకొని, కొంచెం మాట అనండి కదా, అది నిజమా కాదా? దేవుడి మీద దిగులు పెట్టుకొని క్షీణించిపోతున్నాడండి ఈయన. ఇక్కడ ఎప్పుడైనా దేవుడి మీద దిగులు పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఊరినే అడుగుతున్నానండి, గుడికి ఎప్పుడు వెళ్ళాలా, ఆరాధన ఎప్పుడు వస్తుందా, ఆదివారం ఎప్పుడు వస్తుందా, మా ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎప్పుడైనా దిగులు పెట్టుకున్నారా? అప్పుడే ఆదివారం వచ్చిందా? ఒకసారి ఆలోచిస్తే ఆయన కోసం అలా కృషించిపోయి తహతహలాడాలండి మన ప్రాణం. ఎవరి కోసం? అందుకే అంటున్నాడు, దేవుణ్ణి వెతకండి, మనశ్శాంతిగా ఉంటారు మీరు, అన్ని అనుకూలమిస్తాయి. మత్తయి శుభవార్త 6:33 వచ్చిన అంటాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, మీకు కావాల్సినన్ని మీ వెంటబడి వస్తాయి అంటున్నాడు. ఆయన మీకు కావాల్సినన్ని మీ వెంటబడి వస్తాయి. మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, కావాల్సినవన్నీ మీకు వస్తాయి. మీకేం కావాలి? నేను పని చేస్తాను. మీకేం కావాలన్నప్పుడు చేయి పైకెత్తి ఒక్కసారి అలా కన్ను మూసుకొని టకటక 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 చెప్పేయండి, టకటక చెప్పేయండి. మీరు చెప్తుందో పక్కన వాళ్ళకి వినపడకూడదు కదా. గోలగోలు చేస్తాను నేను, హల్లెలూయా గోలగోలు చేస్తాను. మీకు ఏం కావాలో చెప్పేస్తా ఉండండి. ఒక్క నిమిషం అంటాను, నేను గోలగోలు చేస్తాను. ఈ గోల్లో సందడిలో సడేమి అంటారే, సందడిలో కలిసిపోవాలన్నమాట. ఓకే, రెడీ, 1 2 3 మీకేం కావాలి చేయి పైకి ఎత్తండి. ఓకే, ఇప్పుడు కళ్ళు తెరవండి. మీకేం కావాలో కోరుకున్నారుగా, ఆ కోరుకున్నవన్నీ మీకు కలగాలంటే ఫస్ట్ ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. అవన్నీ ఇప్పుడు మీరేం కోరుకున్నారు అవన్నీ మీ ఎడబడి వచ్చేస్తాయి. ఆమె అని చెప్పిన వాళ్ళంతా చప్పలు కూడా దేవుని స్తోత్రం చేయొచ్చు. హల్లెలూయా. సరే, ఎక్కువ వ్యాఖ్యానించేది లేదండి, చెప్పాల్సింది చాలా ఉంది, వినాల్సింది మిగిలే ఉంది. అర్ధంతరంగా నేను ముగించేస్తున్నాను. దానికి ముగించే ముందు ఒక చిన్న మాట, అక్కడ ఏమంటున్నాడు చూడండి, మీరు వెతకి వినయం గురించి మాట్లాడేసాం, నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినాన మీరు నీతిని అనుసరించాలి. ఏమనుసరించాలి? నీతి తప్పకూడదండి. మనెత్తు బంగారం ఇస్తామన్నా సరే నీతి తప్పకూడదు. మనెత్తు అంటే నేను 80 కేజీలు, ఇప్పుడు 80 కేజీలు బంగారం నాకు చూసిస్తానన్నా సరే నేను, మీరు ఎంత ఉంటారు? మీరు ఎంత? కొంతమంది 60 ఉంటారు, కొంతమంది 70 ఉంటారు. మీ బరువు బంగారం ఇస్తానన్నా సరే మీరు నీతి మాత్రం, నీతికి నిలబడండి, మీ పక్కన దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. 600 అయినా నీతి తప్పొద్దు, నీతికి నిలబడని దేవుడు నిలబడతాడు మన పక్షాన. ప్రపంచం ఏమైనా అనుకోనండి మన గురించి, మనం మాత్రం నీతికి నిలబడదాం. నీతికి నిలబడే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. నీతికి నిలబడే వాళ్ళు మోకాళ్ళు వేసే దేవుని కన్నులు అక్కడే ఉంటాయి. నీతికి నిలబడే వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపెట్టి ఆలకిస్తాడు. నిజమా? 34 కీర్తన చూడండి, ఎన్నో వచ్చినం అది, 15 వచ్చినం. ఓకే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది, ఆయన చెవులు
వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి. ఎవరు ప్రార్థన చేస్తుంటే చెవి పెట్టి ఒగ్గి ఆలకిస్తున్నాడు? ఎవరి వైపు కళ్ళు పెట్టి చూస్తున్నాడు? మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు అలా మిమ్మల్ని చూస్తూనే ఉండాలని ఉందా? ఎవరు చూస్తూ ఉండాలని? చిన్న మాట అండి, ఇంట్లో కొంతమందికి ప్రేరేపణ రాదు ప్రార్థనకి. ఇక్కడ మాత్రం తన్నుకొచ్చేస్తారు ప్రేరేపణ. ఎందుకంటే అందరు అంటున్నారుగా, ఏం ప్రార్థన చేస్తుందండి సిస్టరు, ఏం ప్రార్థిస్తున్నాడండి ఈ బ్రదరు, బా ప్రార్థన అండి ఈ బ్రదరు, ఎర్రగా చేస్తాం ఎక్కడ. అందరూ వింటూ ఉంటే ఇంట్లో మాకు నుంచి ప్రార్థన చేస్తుండే, నిద్రే నిద్ర, నిద్ర దెయ్యం మీద ఎక్కేస్తుంది. నేను అంటున్నా ఇంట్లో ఎందుకు రాదా ప్రార్థన? ఎవడు ఇంట్లేదుగా మెచ్చుకునేవాడు ఎవడు లేడుగా ఇంట్లో. నేను అంటున్నా అస్సలు ప్రార్థన, మన ప్రార్థన ఎవరు మెచ్చుకోవాలి చెప్పనా? ఎవరు వినాలి చెప్పనా? ఆయన వినాలంటే మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచి మీ తండ్రికి వినబడినట్లుగా మీరు ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందు చూచి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక మన ప్రార్థన ఆయన చూడాలండి. నీతికి నిలబడిన వాళ్ళ పక్కన ఆయన ఉంటాడు. వాళ్ళ ప్రార్థన చేస్తుంటే చూస్తూనే ఉంటాడు. వాళ్ళ ప్రార్థన చెవి పెట్టి ఆలకిస్తాడు. వాళ్ళు ఏది అడిగితే దేవుడు వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ మీకు కావాలా? ఇవన్నీ కావాలంటే ఈ ఐదు పనులు మనం చేయాలి. ఈ ఐదు పనులు మనం చేయాలి. అప్పుడు ప్రకృతి మనకు అనుకూలిస్తుంది, పరిస్థితులు కూడా మనకి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, పైన స్లాబ్ మీద కూర్చున్న వాళ్ళందరికీ నా కోరిక, ఏసై పేరట నేను కోరుకున్న కోరిక, ప్రకృతి మీకు అనుకూలించాలి, పరిస్థితులను మీకు అనుకూలించాలి. ఎక్కడ చేపెడితే అక్కడ మీరు బ్లెస్ అవ్వాలి, ఎక్కడ పాదం పెడితే అక్కడ మీరు బ్లెస్ అవ్వాలి. మీరు చేయు కార్యాలన్నీ ఆశీర్వదించబడాలి. దేవుడు మీ తోడుగా ఉండాలి. దేవుడు కీడు నుండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని తప్పించాలి. అన్ని విషయాలు మీరు అభివృద్ధి చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ జరగాలంటే, ఇవన్నీ జరగాలంటే మనం ఇదిగో విన్న ఈ వాక్య ప్రకారం మనం జీవించాలి. అలా జీవించడానికి చిన్న తీర్మానం చేసుకుందామా? కన్ను మూసుకోండి, కన్ను మూసుకోండి. చిన్న తీర్మానంతో మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, మీ వాక్యాన్ని మేము అనుసరించి నడుస్తాం. మీ వాక్యంలో చెప్పబడిన ప్రకారం మేము జీవిస్తామయ్యా. మాకు మీ కృప దయచేయండి. ప్రార్థన చేద్దాం. దేవునికి మనం అనుకూలంగా ఉంటే, దేవునికి ఇష్టం లేని పనులు మనం చేయకుండా ఉంటే ప్రకృతి మనకు అనుకూలిస్తుంది, పరిస్థితులు మనకు అనుకూలిస్తాయి. దేవునికి మనం విరోధంగా, విశ్వాసఘాతంగా మనం పనిచేస్తే, ఆయనకి ఇష్టం లేని పనులు మనం చేస్తూ ఉంటే పరిస్థితులు మనకు తారుమారైపోతాయి, ప్రకృతి కూడా మనకు వ్యతిరేకమైపోద్ది. ఎన్నో సాదృశ్యాల్లో నుండి మీకు ఎంతో సంగతి మీద నేను తెలియపరిచాను. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మొదలుకొని దేవుని కృప, దేవుని అనుగ్రహం మీకు తోడుగా ఉండునుగాక. పరిస్థితులన్నీ మీకు అనుకూలించునుగాక. అలా జరగటానికి మనం చెయ్యెత్తి ప్రభువా, ఈరోజు మేము వాక్యంలో ఉన్న ప్రకారం మేము ఉంటామయ్యా, మేము భయభక్తులు కలిగి ఉంటామయ్యా, సమాజ కూటమిగా మేము ప్రతి ఆదివారం మానక పాల్గొంటామయ్యా. ఎందుకంటే మీ కళ్ళల్లో మేము పడాలి, మా మీద మీ కందృష్టి ఉండాలి. మీకు కనబట్టడానికి ప్రతి ఆదివారం గుడికి వస్తామయ్యా. గుడికొచ్చే మేము సాత్వికులుగా, దీనులుగా ఉంటామయ్యా. మూడవదిగా ప్రభువా, మీ వాక్యాలు వెంటమే కాదు, వాక్యాలను అనుసరించి నడుస్తామయ్యా. నాలుగవదిగా, ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని వెతకడం కాదు, మిమ్మల్ని వెతుకుతామయ్యా. ఐదవదిగా, నీతిగా ఉంటామయ్యా, నీ తప్పం. ఈ ఐదు పనులు మేము చేస్తామయ్యా. మమ్మల్ని మా కుటుంబాన్ని కీడు నుండి తప్పించండి, ఉగ్రత నుండి తప్పించండి అయ్యా, మా కుటుంబాన్ని కాపాడండి అయ్యా. చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీ చేతులు చూస్తున్నారు, ఆయన మీ ప్రార్థనలు వింటున్నారు. మీరు కోరిన ప్రకారం దేవుడు కార్యం చేయబోతున్నారు. అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో ప్రభు చేయబోతున్నారు. చేతులు పైకెత్తి ప్రార్థించండి, ప్రభువా మీరు చెప్పిన ప్రకారం మేము జీవిస్తామయ్యా, మేము వింటామయ్యా. మేము విశ్వాసులుగా ఉంటాం, మీకు ఇష్టమైన వ్యక్తులుగా మేము జీవిస్తామయ్యా. మీకు వ్యతిరేకతలు మేము, మీకు వ్యతిరేకంగా మేము విశ్వాసఘాతులుగా ఉండమయ్యా. మీకు ఇష్టలుగా మేము జీవిస్తామయ్యా. చేతులు ఎత్తి ప్రార్థిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అలాగే చేతులు ఉంచగా దేవుని వాక్యంలో నుండి దైవజనునిగా నేను పలుకుతున్నాను. మీకు ప్రకృతి అనుకూలించునుగాక, వాతావరణం మీకు అనుకూలించునుగాక, పరిస్థితులన్నీ మీకు అనుకూలించునుగాక. మీరు పాదం పెట్టిన ప్రతి చోట మీరు ఆశీర్వదించబడుదురుగాక. మీరు హస్తం ఉంచిన ప్రతి చోట మీరు దీవించబడుదురుగాక. చేయు ప్రతి కార్యం, ప్రతి ప్రయత్నంలో మీరు సక్సెస్ చూచుదురుగాక. అన్ని విషయాలు మీరు దీవించబడుదురుగాక. కీడు నుండి తప్పించబడుదురుగాక. ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చూచుదురుగాక. కార్యాలు చేస్తున్న మహాదేవునికి చప్పట్లు కొడుతూ ఆయనకి మన కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు తమ సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.